హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ బ్లాక్ బాక్స్ ఇట్స్ ఎన్ అమెజాన్ ఒరిజినల్ సై ఫై హారర్ ఫిల్మ్ సో ఈ మూవీ చూశాక నాకు ఎలా అనిపించింది అనేది నేను మీతో షేర్ చేసుకోబోతున్నా దానికంటే ముందు నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లెట్ స్టార్ట్ ద వీడియో నోలన్ అనే అతను ఒక యాక్సిడెంట్ వల్ల తన మెమోరీస్ని పోగొట్టుకుంటాడు అయితే తన మెమొరీస్ని రీగెయిన్ చేసుకునే ప్రాసెస్లో తను ఒక ఎక్స్పెరిమెంటల్ థెరపీ తీసుకుంటాడు ఆ తర్వాత తన మెమరీస్ మెల్లమెల్లగా రిటర్న్ అవుతుంటాయి బట్ తన మెమరీస్ రిటర్న్ అవుతున్న కొద్దీ తన లైఫ్ గా మారిపోతుంది సో అలా ఎందుకు జరుగుతుంది అనేది మీరు ఈ మూవీ చూసి తెలుసుకోండి ఈ మూవీ గురించి చెప్పాలి అంటే ఇట్స్ ఏ గుడ్ మూవీ టు వాచ్ ఈ మూవీ మెయిన్ స్టోరీ ఆర్ మెయిన్ ప్లాట్ ఏదైతే ఉందో అది రెండు మూడు మూవీస్కి లా అనిపిస్తుంది సో ఈ మూవీ బేస్ ప్లాట్ డిఫరెంట్ అయినప్పటికీ ఆల్రెడీ ఇలాంటి ప్లాట్స్ మనం కొన్ని చూసేసాం అయితే ఈ మూవీని ఎగ్జిక్యూట్ చేసిన విధానం అండ్ ప్లాట్ నెరేషన్ బాగున్నాయి ఈ మూవీ ప్లాట్ ని చాలా ఇంట్రెస్టింగ్ నెరేట్ చేశారు మూవీని నార్మల్ గా స్టార్ట్ చేసి ఆ తర్వాత ఒక క్రియేట్ చేసి అండ్ మూవీ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ ఆ మిస్టరీని ప్రాపర్ వేలో డెవలప్ చేస్తూ మూవీ అండ్ వరకు రెగ్యులర్ ఇంటర్వల్స్ లో ఏదో ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఆర్ ఇంట్రెస్టింగ్ సీన్ ని పెడుతూ చాలా బాగా నెరేట్ చేశారు ఈ మూవీ స్టోరీ ముందుకు వెళ్తున్న కొద్దీ మనం ఈ మూవీలో అండ్ ఈ మూవీలో ఏదైతే మిస్టరీని చూపించారో అందులో కంప్లీట్ గా ఇన్వాల్వ్ అయిపోతాం మూవీ హాఫ్ వే లో వచ్చే ట్విస్ట్ ని అండ్ క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ ని మనం ఎంజాయ్ చేస్తాం అండ్ బై ద వే ఫస్ట్ ఆఫ్ ఎండ్లో వచ్చే ట్విస్ట్ ని చూశాక నాకు ఒక తెలుగు మూవీ గుర్తొచ్చింది అది ఏ మూవీ ఎక్కడ చెప్పను స్పాయిలర్ అయిపోతుంది మూవీ స్టార్ట్ అయిన టెన్ మినిట్స్కే అసలు ఏం జరుగుతుంది అన్న ఎగ్జైట్మెంట్ మనలో క్రియేట్ అవుతుంది అండ్ మూవీ ఎండ్ అయ్యేలోపు చాలా సార్లు నెక్స్ట్ ఇంకేమవుతుంది అన్న ఫీలింగ్ మనలో కలుగుతుంది సో ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్ ఈ మూవీ మనల్ని ఈ మూవీతో ఎంగేజ్ అయ్యేలా చేస్తుంది ఈ మూవీలో మెయిన్ క్యారెక్టర్స్ ని చాలా బాగా డెవలప్ చేశారు నోలన్ అండ్ ఏవా మధ్య ఉండే బాండింగ్ కి మనం కనెక్ట్ అవుతాం అండ్ నోలన్ క్యారెక్టర్ పైన కన్సర్న్ ఫీల్ అవుతాం మ్యూజిక్ వాస్ గుడ్ ఇన్ దిస్ మూవీ సినిమాటోగ్రఫీ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ గుడ్ అయితే ఈ మూవీలో స్క్రీన్ ప్లే కొంచెం స్లోగా ఉంటుంది బట్ బేరబుల్ బికాస్ ఎవ్రీ ఫ్యూ మినిట్స్ కి స్టోరీలో ఏదో ఒక ఇంట్రెస్టింగ్ సీన్ వస్తుంది కనుక మనకి స్క్రీన్ ప్లే లో ఆ స్లోనెస్ తెలియదు ఈ మూవీలో కొన్ని స్కేరీ మూమెంట్స్ కూడా ఉన్నాయి పర్ఫార్మెన్సెస్ గురించి చెప్పాలి అంటే దే ఆల్ ఏ ప్రెటీ గుడ్ జాబ్ సో ఓవరాల్ ఇట్స్ ఎ గుడ్ మూవీ టు వాచ్ మీరు ఒక సైఫై మూవీని చూడాలి అనుకుంటే ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ దిస్ మూవీ అమెజాన్ ప్రైమ్ లో అవైలబుల్ గా ఉంది గో అండ్ వాచ్ ఇట్ దేర్ సో ఇట్ గైస్ ఈ వీడియో మీకు అయితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ బై బాయ్